రాజనగరం మండలం జియ్యారంపాలెం గ్రామం ఈ వల్లూరి కృష్ణారావునగర్ కాలనీ ఏదైతే ఉందో ఇక్కడ ఒక సుమారు 12 సంవత్సరాల క్రితం నా భర్త చెక్కమూరి రామోహన్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉంటూ ఆయన పట్టాలు ఇవ్వటం జరిగింది. సుమారు 370 పట్టాలు ఆ రోజున ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలందరికీ కూడా ఇవ్వటం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇక్కడ ఎన్నో రకాలైనటువంటి బాధలు పడుతూ ఈ ల్యాండ్లో నివసించడం జరిగింది. ఇక్కడ పాములు పొట్లుండేవి, మురికి నీరు తాగుతూ ఎక్కడ అద్దెలు కట్టుకోలేనటువంటి దీనమైనటువంటి స్థితిలో ఇక్కడ చాలామంది నిరుపేదలు జీవించడం జరిగింది. గతంలో ఇక్కడ ఇల్లు ఇస్తా ఉన్నప్పుడు మీరంతా కూడా శుభ్రం చేయండి, ఇదంతా లేఅవుట్ చేసి ఇల్లు ఇస్తామని చెప్పేసి వీళ్ళందరినీ తర్వాత వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం నమ్మించడం జరిగింది. ఇక్కడ కరెంట్ ఇవ్వడానికి కూడా చాలా ఇబ్బందులు పెట్టినప్పుడు మేము ఉద్యమాలు చేసి తీర్మానం ఇప్పించి ఇక్కడ నుంచి పంచాయతీ నుంచి కరెంట్ ఇప్పించడం జరిగింది. ఈ మధ్యకాలంలో ఒక 2 ఇయర్స్ బ్యాక్ ఇక్కడ ఇళ్ళు కాలిపోయినప్పుడు కూడా 2014లో ఇళ్ళు కాలిపోవటం,
ఇంట్లో చాలామంది దగ్గర పట్టాలు కాలిపోయిన పరిస్థితి కూడా ఉంది. ఈ రోజున చప్పా పెట్టకుండా సడన్గా పట్టాలు ఇవ్వటం జరిగింది. ఇచ్చినప్పుడు ఇందులో నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వారెవరికి కూడా పట్టాలు రాలేదు. ఎవరైతే బాగా 10 ఎకరాలు 20 ఎకరాలు ఉన్న వాళ్ళకి కూడా ఇందులో పట్టాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. పాలకులుగా ఉన్న వాళ్ళు పట్టాలు తీసుకునేటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడో ధవళేశ్వరం, రాజానగరం ఇక్కడి నుంచి కూడా తీసుకొచ్చి వాళ్ళందరికీ పట్టాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళని కదిపితే ఒక్కొక్క దీనమైనటువంటి కత్తో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. రకరకాల ఇబ్బందులు పడుతూ ఏదో రకంగా ఏదో ఉన్నటువంటి కొంచెం నెలల్లోనూ ఏదో గుడిసేసుకునైనా బతుకుదాం అనేటటువంటి ఆలోచనతో ఉంటే మీరు ఆ గుడిసెల్లో కూడా ఉండడానికి వీల్లేదు. మేము వేరే వాళ్ళకి పట్టాలు ఇచ్చామనేటటువంటి పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఎంతకాలం నుంచి ఉన్నారండి పట్టాలు? 2000 అంటే చాలా మంది 1998 నుంచి కూడా ఇక్కడ ఉన్నవాళ్ళు ఉన్నారు. ఇవాళ 2002 నుంచి కూడా పట్టాలు తీసుకుని ఇక్కడ చాలా మంది ఇక్కడ ఈ చీకట్లో అంటే మొన్నటి వరకు మేము ఇక్కడ ఉద్యమాలు చేసి కరెంటుకి తీర్మానం తెప్పించి కరెంటు వచ్చే వరకు కూడా పక్కా చీకట్లో ఉన్నారు. రెండోది ఏంటంటే పాములు ఇళ్లల్లో కుప్పసారి ఇచ్చినటువంటి పరిస్థితి. పాములు తిరుగుతూ ఉంటే ఆ పిల్లలు ఏమవుతారు అని చెప్పి కూల్బనికి వెళ్ళి వాళ్ళు ఇందులో అందరూ రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి బొడుగు జీవులు వీళ్ళని ఇబ్బంది పెట్టి ఇవాళ ఉన్నటువంటి గూడు కూల్చేసేసి కూడు లేకుండా చేస్తాం అనేటటువంటి విధానంలో ఇవాళ ప్రభుత్వం వెళ్తుంది. సరైనటువంటి విధానం గతంలో ఇచ్చినటువంటి పట్టాలు ఉన్నాయి. మా పట్టాల విషయం చూడండి అంటే కొంత చెత్తకుండీల్లో పడేయండి, లేకపోతే పొయ్యిలో వేసుకోండి, లేకపోతే నాలుగు తీసుకోండి, ఇటువంటి సమాధానాలు చెప్పటం ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధికి ఎంతవరకు సమంజసం అని చెప్పేసి బయట పంపుతున్నారండి. నాలుగు తీసుకోవడానికి పని చేస్తే మీరు పట్టాలు ఇక్కడ మీకు పట్టాలు ఏమీ లేవు. ఇప్పుడు ఉన్నటువంటి ఆల్రెడీ ఉన్న పట్టాలు కుదరవు అని చెప్పి కొత్త వాళ్ళకి ఇచ్చినప్పుడు ఇంక వీళ్ళు పొమ్మనే కదండి అర్థం. దానే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అందరికీ ఒక్కొక్క దీనమైనటువంటి కథ ఉంది. ఒకళ్ళకి భర్త చనిపోయి, ఒకళ్ళకి ఏమో కొడుకు చనిపోయి, ఎదుగొచ్చినటువంటి కొడుకు చనిపోయి చూసి వాళ్ళు లేనటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఉన్నారు. భర్తలు విడిచిపెట్టేసి కాయ కష్టం చేసుకుంటే కానీ రోజు గడవనటువంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళని ఈ రకంగా వేధించడం అన్నది, ఇబ్బంది పెట్టడం అన్నది సరైనటువంటి విధానం కాదు. ఈ విధానం మార్చుకోకపోతే ఖచ్చితంగా ఇబ్బందులు పాలవుతారు. దీని మీద చూస్తూ ఊరుకోము. రమేష్ రాజు గారు ఆధ్వర్యంలో ఇక్కడ విష్ణుమూర్తి గారు కానీ లేకపోతే మా మండల కన్వీనర్ మందార వీరరాజు గారు మేమందరం కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నాం. ఉద్యమం చేపడతాం, ఖచ్చితంగా వీళ్ళందరికీ న్యాయం జరిగే వరకు కూడా పోరాడతాం అని చెప్పేసి తెలియజేస్తాం. అంటే 12 ఏళ్ల క్రితం పట్ట తీసుకుందామని ఈ రోజుకి ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు. కనీసం ఇల్లు కట్టాలనే జ్ఞానం లేకుండా ఉన్న పట్టాలకి కొత్త పట్టాలు సృష్టి చేసుకుని ఉన్నవాళ్ళు బయటికి తోలేసేటటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఇవాళ ఈ ప్రభుత్వం ఉంటాం అన్నది నిజంగా సిగ్గుచేటైనటువంటి విషయం. అందరూ బాధపడవలసినటువంటి విషయం. ఇటువంటి వాళ్ళు అండి బయటికి కొట్టేసేది. అత్తలేడు ఇప్పుడు ఈవిడ పేరు సంబల రాఘవాలని చెప్పేసి ఇల్లు కుసరాల టైంలో తీయించేసారండి. కుసరాల టైంలో తీయించేసి మమ్మల్ని పక్కకు తోలేసేసండి. ఎవరో కూడా పట్టుకోలేదండి. అప్పుడు 2 సంవత్సరాలు 3 సంవత్సరం వచ్చేసిందండి. అదిగో ఇదిగో అంటున్నారండి. ఏదో బాధల కోల్ దగ్గర ఏదో అన్నామనండి. మాకు మళ్ళీ మా ఇల్లు మాకు లేకుండా ఒక ఫిర్యాదించేసండి. మా ఎటకరాలు ఆడుతున్నారు పట్టాలు కట్టండి. మేము ఉంటున్నామండి. ఎప్పుడు మేము చిన్న ఇల్లుగురేను మాది. నేను 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు నేను ఇల్లుపించేది కుసరాలు ఒక మీద బయటకు పోయేవాళ్ళు. ఏదో ఒక పంటలంటే రోడ్లో ఉంటున్నాం. ఉన్నదాన్ని ఇప్పుడు పట్టా దగ్గరికి వచ్చేయండి. పంచాయతీ బోర్డులో జన్మభూమిలో చదివండి. ఇప్పుడు మళ్ళీ పట్టాలు ఏదైనా ఎటకారం అంటున్నారు. పేరు? నా పేరు కోరియారండి. ఆల్రెడీ చెప్పారు కదా. సత్యబాబు జగన్నాథ్ గారు